టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి సమంత తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేదని, కానీ సమంతని బలవంతంగా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందనే ఓ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. అయితే పెళ్లి తర్వాత కొంతకాలం హ్యాపీగా ఉన్న ఈ జంట కొన్ని మనస్పర్ధల కారణంగా కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వీళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి అనే సంగతి మాత్రం చెప్పలేదు. దీంతో జనాలు వాళ్లకు నచ్చినట్లు ఊహించుకుంటున్నారు. అయితే వీళ్ళ విడాకుల టైంలో నాగార్జున కూడా చేతులెత్తేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, ఇలా జరిగి ఉండకూడదు, మనం ఏం చేద్దాం, సమంత విడిపోయినా ఎప్పటికీ మా ఇంటి బిడ్డని అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క సమంత పేరెంట్స్ కూడా మా బిడ్డ తీసుకున్న డెసిషన్పై మాకు నమ్మకం ఉంది అంటూ సమంతకి సపోర్ట్ చేశారు. ఇక విడాకుల తర్వాత సమంత జెట్ స్పీడ్లో సినిమాలు చేసుకుంటూ పోతూ యంగ్ హీరోయిన్స్కి సైతం దడ పుట్టిస్తోంది. మరోపక్క సోషల్ మీడియాలో ఎమా యాక్టివ్గా ఉంటూ పరోక్షంగా అక్కినేని వారికి ఘాటు కౌంటర్స్ వేస్తోంది. ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదే అక్కినేని నాగార్జున తన ఇంటి మాజీ కోడలి పిల్ల సమంత వాళ్ల నాన్నను మీట్ అయినట్లు ఓ వార్త సారాంశం. దాదాపు గంట సేపు వీళ్ళు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా సమంత చైతన్య భవిష్యత్తు గురించే అంటూ టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ విషయమై నాగార్జున మరికొద్దిసేపట్లో అఫీషియల్గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గత కొద్ది రోజులుగా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నాగ్ ఇలా సమంత తండ్రిని మీట్ అయ్యారంటూ న్యూస్ రావడం అక్కినేని అభిమానుల్లో టెన్షన్ పుట్టిస్తుంది. మరి చూడాలి నాగార్జున ఏం చెప్తారు. ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.